టీ20 ప్రపంచకప్ జట్టులో ఎవరు ఉండాలి, ఏ ఆటగాడు ఉండాలి అనే విశ్లేషణలు వెలువడుతున్న వేళ భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఒక స్టార్ ఆటగాడి గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గవాస్కర్ ఏమన్నాడంటే, ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచినా అతడి స్ట్రైక్ రేటు దారుణంగా ఉంది. 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 118 మాత్రమే. మరోవైపు రజత్ పాటిదార్ 250 స్ట్రైక్ రేటుతో మెరుపు వేగంతో అర్ధశతకం బాగడంతో జట్టు స్కోరు 200 దాటింది. పవర్ప్లే తర్వాత కోహ్లీ లయ కోల్పోయినట్లు కనిపించింది. 31 పరుగుల నుంచి అతడు అవుట్ అయ్యే వరకు ఒక్క బౌండరీ సాధించలేదు. చాలా నెమ్మదిగా ఆడాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి ఆడుతూ 15 ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పటికే అతడి స్ట్రైక్ రేటు 118. టీ20 క్రికెట్లో ఈ రకమైన ఆటతీరు అస్సలు సమర్థనీయం కాదు. జట్టు అతడి నుండి కోరుకుంటుంది ఇది కాదు. ప్రస్తుత టీ20 ఫార్మాట్ కు అనుగుణంగా అతడి ఆటతీరు మారాలి. టీ20 ప్రపంచకప్ లో కూడా కోహ్లీ ఇలానే నెమ్మదిగా ఆడితే అది మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతుంది. చివరికి అది టీమిండియా కొంప ముంచే ప్రమాదముంది. టీ20 ప్రపంచకప్ సమయానికి కోహ్లీతో పాటు ఆ టోర్నమెంట్ ఆడే మిగతా భారత ఆటగాళ్లు కూడా తమ మైండ్ సెట్ ను ఆడే విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే కప్పు గెలవగలమని గవాస్కర్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.